పాటా కాపాడుతూ ఉంది. ఈ సందర్భంగా అంటేనే రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి తెలుసుగా తెరాలండి? ఆంధ్ర ప్యారిస్. ఈ తెరాల్లో ఉన్న కాపులకి ఇంకా ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఒక పవర్ఫుల్ కాపులు తెరాలి వాళ్ళందరూ కూడా. ముఖ్యంగా ఈ రోజున రాష్ట్రం అంతా కూడా ఎక్కడ చూసినా గాని రాజకీయ పరంగా గాని ఒక యువత గాని ఫేస్బుక్ లో గాని ట్విట్టర్ లో గాని ఎక్కడైనా సరే ఒక సంచలనం జరుగుతుంది. ఏంటంటే ఒకే ఒక్క జాతి కాపు జాతి గురించి మీ అందరికి తెలియజేసుకుంటాను. ముఖ్యంగా ఈ కులంలో ఉన్న అంతమంది సినిమా ప్రముఖులు అందరూ ఎవరైనా అంటే రఘుపతి వెంకయ్యనాయుడు దగ్గర నుంచి నేటి పవర్ స్టార్ అల్లు అర్జున్ వరకు కూడా ఏకైక కాపు కొనాలని మీ అందరికి తెలియజేస్తున్నాను. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ మనల్ని చూసి వచ్చిన వాళ్ళే. మరి అలాగే స్వాతంత్ర సమరయుధుడిగా మనందరం అల్లూరి సీతారామరాజు అంటాం. అంతకంటే దమ్మర నాయకుడు అంటే కన్నిగంటి హనుమంతు రంగా గారు. ఒక సామాన్యుల కోసం ఇక్కడ గుర్తించుకోవాల్సిన అంశం ఏంటంటే వంగ వెండి మోహన్ గారు ఒక కాపు కులానికే కాదు, బడుగు బలహీన వర్గాలు ఎస్సీలు మైనారిటీలు బీసీలు ఇంకా రెడ్డి కమ్మల్లో ఉన్న కూడా ఆయన అభిమానించే వాళ్ళందరూ కూడా నాయకుడు మన వంగ వెండి మోహన్ గారు. కాపులు కాపులతో కలిసి వచ్చే ప్రతి సామాన్యుడికి వాళ్ళు చేసే ప్రతి పనిని దమ్ముగా ధైర్యంగా చూపించడం కోసమే నంబర్ వన్ చూశారని నేను పెట్టానని మీ అందరూ కూడా తెలియజేస్తాను. మీరందరూ చూస్తూ ఉండారు, ఇంటర్వ్యూ సార్ చూసారా హాట్ సీట్ కార్యక్రమాలన్న ఎంతమంది చూశారు? ఈ హాట్ సీట్ కార్యక్రమంలో కూడా ప్రశ్నలు అడుగుతూ ఉంటాను నేను. అందరూ అడుగుతున్నారు ఏంటంటే ఇంత ధైర్యంగా అడుగుతున్నారు మీరు, నీకేం ఇబ్బంది రాదా అని. జీవితంలో చచ్చిపోయిన ఒకే ఒకసారి రంగయ్య గారు చచ్చిపోయినా కానీ 27 సంవత్సరాల తర్వాత మనందరిలో బతికే ఉండలేదా? ప్రతిరోజు చస్తూ బతకడం కంటే వంగవెండి మోహన్ రంగ గారు లాగా చచ్చిపోయే జీవితాంతం బతకాలని నా ఉద్దేశాన్ని మీ అందరికీ తెలియజేస్తాను.